డాక్టర్ గారు నా పేరు రేఖ నా వయసు 22 సంవత్సరాలు నాకు గత 6 సంవత్సరాలుగా మైగ్రేన్ సమస్య ఉంది సిటీ స్కాన్ తీసి అందులో ఏమీ లేదని మందులు ఇచ్చారు మందులు వాడినంత కాలం తలనొప్పి తగ్గింది మందులు ఆపేగానే మళ్ళీ మైగ్రేన్ వస్తుంది నేను ఎప్పుడు తలస్నానం చేసినా కూడా తలనొప్పి ఎక్కువవుతుంది దీనికి శాశ్వత పరిష్కారం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో మైగ్రేన్ అనేది మనం జనరల్ గా ప్రైమరీ హెడేక్ అంటే ప్రైమరీ హెడేక్ అంటే స్కాన్ చేసినా ఏముండదు బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ ఏముండదు అట్లాగే బ్రెయిన్ లో ట్యూమర్ లాంటివి కూడా ఏముండదు సో వీళ్ళకి ప్రైమరీ హెడేక్స్ అంటారు ప్రైమరీ హెడేక్స్ అంటే మైగ్రేన్ హెడేక్ టెన్షన్ హెడేక్ క్లస్టర్ హెడేక్ తదితర హెడేక్స్ గురించి చెప్తూ ఉంటాం సో దీంట్లో మైగ్రేన్ హెడేక్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ కాకపోతే మైగ్రేన్ హెడేక్ చాలా మందికి వస్తూ ఉంటుంది దీనికి ముఖ్యంగా మందులతో ఒకదాంతోనే సమస్య తీరదు ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే సరైన నిద్ర అంటే 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవటం టైంకి తింటాం అంటే మనం తినే భోజనం ఆహారంలో కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి అంటే చాక్లెట్స్ అట్లాగే రెడ్ వైన్ అలాగే కొన్ని కొన్నిసార్లు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట తర్వాత రెగ్యులర్గా వ్యాయామం చేయటం ఎక్సర్సైజ్ చేయటం తర్వాత కొద్దిమందికి ఎండలోకి వెళ్ళినా కొద్దిమందికి ఎక్కువసేపు లైట్ ఎంక చూసినా అట్లాగే బాగా ఏసీ కింద కూర్చుని బాగా చల్లటి వాతావరణంలో కూడా హెడేక్స్ రావచ్చు సో అందుకని మీరేం చేస్తారంటే లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి టైంకి తింటాం సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటాం సరైన ఎక్సర్సైజ్ వ్యాయామం యోగా లాంటివి చేయటం అలాగే స్ట్రెస్ తగ్గించుకోవటం మానసిక ఒత్తిడి కూడా తగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు తరచూ సిస్టమ్స్ ముందు కంప్యూటర్స్ ముందు కూర్చుని కంటిన్యూస్గా వర్క్ చేసే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటే ఉదాహరణకి ప్రతి గంటకు ఒకసారి 10 నిమిషాలు సిస్టమ్ ముందు నుంచి బ్రేక్ తీసుకోవటం అలాగే 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు మన సిస్టమ్ ముందు నుంచి కంప్యూటర్ ముందు నుంచి దృష్టి మరల్చుకుంటే మంచిది ఎందుకంటే నార్మల్గా మనం 14 సార్లు బ్లింక్ చేస్తాం సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు 8 సార్లు తగ్గిపోతుంది దాని మూలాన ఆ యొక్క లైట్ యొక్క ప్రభావం మన కంటి ద్వారా బ్రెయిన్ మీద పడి అది ఒత్తిడికి గురి చేసి దాని మూలాన కూడా ఈ హెడేక్స్ అయ్యి ప్రేరేపించవచ్చు అన్నమాట సో అందుకని టాబ్లెట్స్ ఒకటే కాకుండా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి తర్వాత టాబ్లెట్స్లో కూడా పెయిన్ రాగానే వచ్చే నొప్పి రాగానే వచ్చే మందులు ఉంటాయి తర్వాత తరచూ వస్తుంటే నొప్పి రాకుండా ఉండే మెడిసిన్స్ ఉంటాయి నొప్పి వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి పారాసెటమాల్ టాబ్లెట్స్ అని నాప్రాక్సిన్ టాబ్లెట్స్ ఇలాంటివి వాడుకుంటే కనుక హెడేక్ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని ట్రిప్టాన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి బట్ ఎక్కువ శాతం మందికి లైఫ్ స్టైల్ మార్చుకొని ఎప్పుడన్నా హెడేక్ ప్రారంభంలోనే కొద్దిగా వచ్చినప్పుడు సింపుల్ పారాసెటమాల్ లాంటి టాబ్లెట్స్ వేసుకుంటే కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ హెడేక్ ఎక్కువగా వస్తుంటే రాకుండా ఉండే మెడికేషన్స్ ఉంటాయి బీటా బ్లాకర్స్ అని ఎమిట్రిప్టిల్ అని తర్వాత సోడియం వాల్ప్రేట్ అని టోపిరమేట్ అని ఇలాంటి మెడికేషన్స్ ఉంటే మెడికేషన్స్ కూడా ఇస్తూ ఉంటాం అంటే నొప్పి వచ్చినప్పుడు మెడికేషన్ కాకుండా నొప్పి రాకుండా ఉండడానికి మెడికేషన్ ఇస్తాం అంటే అది కూడా తరచూ అటాక్స్ వస్తుంటే డాక్టర్ని సంప్రదించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటే గనక దానికి తగ్గ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ మందు ఇవ్వచ్చు అని ఉదాహరణకు బీపీ ఉన్న వాళ్ళకి బీటా బ్లాకర్స్ ఇవ్వచ్చు అలాగే ఆస్మా ఉన్న వాళ్ళకి బీటా బ్లాకర్స్ ఇవ్వకూడదు ఇలా మీ అంతటికి మీరు కాకుండా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు మీరు మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే గనక మీకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా